ప్రకాశం జిల్లా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ప్రసంగించారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఆయన ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారని, పాదయాత్రలో నవరత్నాలు హామీల ప్రకారం అన్నీ పూర్తి చేసి చూపించారన్నారు. కరోనా కష్టకాలంలో ఎదురెడ్డి పోరాడి దేశంలోనే మన రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలబెట్టారన్నారు. వైరస్ని నియంత్రించడంలో దేశంలోనే ముందంజలో ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు అయితే మరొక విధంగా ఉండేది అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఇప్పటికి చంద్రబాబుకి ట్రైలర్ కనపడిందని, 4 సంవత్సరాల పాలనలో క్లైమాక్స్ కనపడుతుందని, నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవాలంటే చంద్రబాబు జగన్ కాళ్ళు పట్టుకొని తన కుమారునికి వైఎస్ఆర్ సభ్యత్వం ఇప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ ఎడం రవిశంకర్, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్క్ గ్రెగరీ, కర్నేటి రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శుభపాలన సందర్భముగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్, జై జగన్, జై జగన్. ట్రైలర్ ఎలా ఉందంటే, గడిచినటువంటి సంవత్సర రోజుల్లో ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయనకి రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడేదానికి అవకాశం లేకుండా హైదరాబాద్లో కరోనా పేరుతోటి పారిపోయి తలదాచుకునేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ సంవత్సర కాలం ట్రైలర్ అని నేను చెప్తున్నా. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక ఆధునికమైనటువంటి అన్ని హంగులు కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి తన కొడుకుని, తను సామాజిక వర్గం, మీడియా, పరిపాలన ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, డబ్బు, అధికారం అన్ని అండదండలుగా పెట్టుకొని వాటిని తోడుగా పెట్టుకొని ఒక్క ఎమ్మెల్యేగా కూడా తన కొడుకుని మంగళగిరిని గెలిపించుకోలేనటువంటి దుస్థితి మనం మొన్న గడిచినటువంటి 2019 ఎలక్షన్స్లో చూస్తే క్లైమాక్స్ జగన్మోహన్ రెడ్డి గారి క్లైమాక్స్. ప్రభుత్వం తాలూకా పాలన ఎలా ఉంటుందంటే, ఆయన చిరకాల కోరిక అయినటువంటి తన పుత్రరత్నాన్ని అసెంబ్లీకి పంపాలంటే వైఎస్ఆర్సీపీలో లోకేష్ చేత అర్జీ పెట్టించి జగన్ కాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు, జగన్ గారి కాళ్ళు, చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ గుమ్మం దగ్గరే జగన్ గారి యొక్క ప్రాపకం కోసం మేమే స్వచ్ఛందంగా అన్కండిషనల్గా నీ పాలన నచ్చింది, మేము తెలుగుదేశం పార్టీలో ఉండలేకపోతున్నాం, మాకు వైఎస్ఆర్సీపీలో కనీసం సభ్యత్వాన్ని కల్పించండి అని చెప్పి ఎమ్మెల్యేలు కాదు, ఇంకా పెద్ద రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఎంపీలు కాదు, రాష్ట్రాన్ని ఒక టైంలో చక్రం తిప్పామని చెప్పుకునేటువంటి అలవాటు ఉంది. ఆ చక్రాలు తిప్పిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆయన్ని ప్రసన్నం చేసుకొని పార్టీలో చేరేటటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం.